తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సోమాజీగూడలోని యశోద హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన తన కొడుకు మంత్రి కేటీఆర్ హుటాహుటిన హాస్పిటల్కొచ్చారు. కాగా సీఎం కేసీఆర్ కు ఈరోజు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ టెస్టులు చేశారు. డాక్టర్ ఎన్వీరావు నేతృత్వంలోని వైద్యుల బృందం సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించింది. కేసీఆర్ గత 2 రోజుల నుంచి వీక్ గా ఉన్నారని, ఎడమ చెయ్యి లాగుతుంది అని చెప్పారని వైద్యులు వెల్లడించారు. అందుకే ఆయనకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ఎన్వీరావు పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రిపోర్టులో ఆయనకు నార్మల్ వచ్చింది. సీఎం కేసీఆర్ కు గుండె సంబంధిత సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. కేసీఆర్ వీక్ గా ఉండడంతోనే దానికి సంబంధించి చికిత్స అందించనున్నారు. మరో 4 గంటల పాటు ఆయన హాస్పిటల్లో ఉండనున్నారు. ఆయన ఆరోగ్యంపై స్పందించిన వైద్యులు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో సీఎం కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయన కాస్త బలహీనంగా ఉండడంతోనే టెస్టులు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈరోజు సీఎం కేసీఆర్ యాదాద్రిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణోత్సవ వేడుకలకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.